వాగర్ధావిభ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తజే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణములకు నమస్కరిస్తూ ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశి ఫలములలో భాగంగా 2019 మే నెల మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలత ఒక విధంగా తక్కువగా ఉంది. ఈ నెలలో గ్రహస్థితుల అనుకూలత అని చెప్పాలి. ఆర్థికంగా చికాకులు, వ్యాపారంలో నష్టాలు సంభవించే అవకాశం, ఆరోగ్యం ఒక విధంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లుగా తెలియకుండానే ఇబ్బందికి గురయ్యేటువంటి స్థితి, ప్రాణమిత్రులతో వైషమ్యాలు, ఇరుగు పొరుగు వారితో అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం, నష్టములను చవిచూడటమే కాకుండా రుణగ్రస్తత, ఏదైతే పాతకాలంలో రుణంలో చేసినటువంటి స్థితులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల విపరీత ధోరణిలో మాటలు పడటం, అవమానానికి గురి అవ్వటం జరిగే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాదులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవహారాలలో అపజయం ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాణపీడ, మిథున రాశి వారికి గ్రహస్థితులను అనుసరించి ప్రాణపీడ అంటే ప్రాణాన్ని పట్టుకొని పీడించే అవకాశం. అంటే ఏ పని చేసినా కూడా అందులో మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం అందనప్పుడు ఏ విధంగా అయితే మనం ఆ నష్టాన్నో కష్టాన్నో భరించేటువంటి స్థితి ఉంటుందో దాన్నే ప్రాణపీడ అంటారు. ప్రాణాన్ని పీడించడం, ప్రాణానికి పీడించడం అంటే ప్రాణం పోయేటువంటి సమస్య ఉండదు, కానీ ఆ ప్రాణం పోయినంత బాధ కలిగేటువంటి స్థితి. ఆ గ్రహస్థితులు ఆ విధంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో పూర్వార్థం కన్నా ఉత్తరార్థం అనుకూలంగా ఉందని చెప్పాలి. వ్యాపారస్తులకు మాత్రం నష్టాలు తప్పవు. విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది. స్త్రీలు ఈ నెలలో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత అనుకూలంగా ఉంటుంది. ఎదుటివారితో కానీ పక్కవారితో కానీ తక్కువగా మాట్లాడి అనుకూలతను పెంచుకునేటువంటి విధంగా నడుచుకోవటం మంచి ఉపయోగాన్ని మీకు అందజేస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ నెలలో పూర్వార్థంలో కన్నా ఉత్తరార్థంలో కొంతమేర అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. మిథున రాశి వారు ఈ మాసములో స్వల్పంగా ఉన్న ప్రతికూలత నుంచి అయినా సరే బయటపడటానికి శక్తి దేవతారాధన, అమ్మవారి యొక్క స్వరూపం, ఆ శ్రీకార బీజం, శాక్తేయ ప్రణవం ఏదైతే ఉందో శక్తి దేవతారాధన. శక్తి అంటే మనకు అమ్మలు గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో అమ్మ దుర్గమ్మ మాయమ్మ అంటాం కదా, అలా ప్రతి స్వరూపం కూడా శక్తి స్వరూపమే. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదో ఒక శక్తి స్వరూపాన్ని చక్కగా వీరు ఈ మాసంలో సేవించినట్లయితే ప్రతికూలత నుంచి బయటపడతారు సంపూర్ణంగా.